బుధవారం ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో పాటు పలువురు ఆర్మీ అధికారులు మరణించారు అయితే ఈ ప్రమాదానికి జరగడానికి ముందు దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ సంస్థ ఏఎన్ఐ ప్రమాదానికి ముందు హెలికాప్టర్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్ దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోయిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఈ దృశ్యాలను అక్కడ ఉన్న స్థానికులు తమ సెల్ ఫోన్లో రికార్డు చేశారు మరో ఐదు కిలోమీటర్లు వెళ్తే హెలికాప్టర్ తన గమ్యం చేరుకునేదే అయితే ఇంతలోనే ప్రమాదం జరిగిపోయింది సూలూరు నుంచి బయలుదేరే ముందు ఆ మార్గంలో తక్కువ ఎత్తులో మబ్బులు ఉంటాయని గాలిలో తేమ ఎక్కువగా కొద్దిపాటి వర్షం ఉంటుందని వాతావరణ సూచనలో తెలిపారు కానీ ప్రమాద సమయానికి ఉష్ణోగ్రత సుమారు పదిహేను డిగ్రీలుగా ఉంటుంది ఆ ప్రాంతంలోని నంజప్పన్ చతిరం లోయ మొత్తం దట్టమైన పొగమంచు అలుముకుందని స్థానికులు చెబుతున్నారు రెండు మీటర్ల ముందు ఏముందో కనిపించని పరిస్థితి గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ పొగమంచు లేకపోతే రెండు నిమిషాల్లో వెల్లింగ్టన్లో ఆగేది అంతలోపే ఈ దుర్ఘటన జరిగిపోయింది ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ను గుర్తించారు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు అక్కడ అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకున్నారు దీన్ని డీకోట్ చేసేందుకు ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది చాపర్ కూలిన ప్రాంతానికి ముప్పై అడుగుల దూరంలో దీనిని గుర్తించారు బ్లాక్ బాక్స్లో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవచ్చు మరోవైపు ఎయిర్ ఫోర్స్ కమాండర్ విఆర్ చౌదరి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన స్థలాన్ని ఇవాళ ఉదయం పరిశీలించారు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి ఘటనా స్థలానికి చౌదరి వెళ్లారు నీలగిరి జిల్లా కన్నూరుకు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాదానికి సంబంధించిన వివరాలు అన్ని కమాండర్ చౌదరికి ఆర్మీ అధికారులు వివరించారు ఈ హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతి చెందిన విషయం తెలిసిందే మరో ఐదు కిలోమీటర్లు వెళ్తే గమ్యం చేరుకునేలోపే హెలికాప్టర్ కూలిపోయింది